हाय व्यूवर्स, वेलकम टू एसएस ट्यूटोरियल्स। मन सांघिक शास्त्र तुमदो तरगति पाठ्यपुस्तक मरको मुख्यमंत्री अंशाल चूदा। जीवन तो कलकलाड़े एकैक ग्रह भूमि। भूशास्त्रवे जीवा और प्रत्येक आवरण परगणिस्टर, दीनने जीवावरणमंटार। भूमि मीद प्राथमिक आहार उत्पत्तिदार मोकल। మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారు చేస్తాయి. పశువుల చికిత్సలో డైక్లోఫెనాక్ అనే మందును వాడుతున్నారు. ఈ డైక్లోఫెనాక్ రసాయనం ఉన్న జంతువుల కలేబరాలను తిన్న రాబందులు వారం 10 రోజులలో చనిపోతున్నాయి. సహజ వృక్షజాలాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. అవి అడవులు, గడ్డి భూములు, పొదలు. తగినంత వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాలలో అడవులు ఉంటాయి. ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో గడ్డి భూములు ఉంటాయి. శుష్క ప్రాంతాలలో పొదలుంటాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాలలో నాచు, లైకెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు. ఉష్ణమండల సతత హరిత అడవులు. ఈ అడవులను ఉష్ణమండల వర్షారణ్యాలని కూడా అంటారు. దట్టమైన ఈ అడవులు భూమధ్యరేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. రోజ్వుడ్, ఎబోనీ, మహాగనీ వంటి గట్టి కల్పనిచ్చే చెట్లు ఇక్కడ ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. సాల్, టేకు, వేప, సీసం వంటి గట్టి కలప చెట్లు ఈ అడవులలో ఉంటాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులు. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాలలో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాలలో ఈ అడవులు ఉన్నాయి. ఓక్, పైన్, నీలగిరి మొదలైన చెట్లు ఈ అడవుల్లో ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఈశాన్య అమెరికా ప్రాంతాలలో, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలలో ఈ రకమైన అడవులు ఉన్నాయి. ఓక్, యాష్, బీచ్, బిర్చ్ మొదలైన చెట్లు ఈ రకపు అడవులలో ఉంటాయి. జింక, నక్క, తోడేలు మొదలైన జంతువులు, అడవి కోళ్ళు, పక్షులు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తాయి. మధ్యధరా అడవులు. ఖండాల పడమర, నైరుతి అంచులలో మధ్యధరా అడవులు ఉంటాయి. మధ్యధరా చెట్లకు మందపాటి బెరుడు, మైనం పూత ఆకులు ఉండటం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి
తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. ఈ రకపు అడవులు ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూరా యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలలో ఉంటుంది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో వానలు పడతాయి, వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండవు. శృంగకార అడవులు, ఈ అడవులనే టైగాలు అని కూడా అంటారు. ఉత్తరార్ధగోళంలో 500 నుండి 700 అక్షాంశాల మధ్య శృంగకార అడవులు ఉన్నాయి. ఈ రకమైన అడవులు ఎత్తైన కొండ ప్రాంతాలలో కూడా ఉంటాయి. ఈ రకమైన అడవులు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అడవులలో చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. ఈ అడవులలో పెరిగే చెట్ల కలప మెత్తగా ఉంటుంది. కాగితం తయారు చేయడానికి ఈ అడవులలోని చెట్ల కలపను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. చిర్, పైన్, సెడార్ వంటివి ఈ అడవులలోని ముఖ్యమైన చెట్లు. సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి వంటివి ఈ ప్రాంతంలో ఉండే సాధారణ జంతువులు. గడ్డి భూములు, ఉష్ణమండల గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఆఫ్రికాలో సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి ఈ మండలంలో ఉండే జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు, ఈ రకపు గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాలలో ఉన్నాయి. ఇక్కడ గడ్డి కురుచగా ఉండి అధిక పోషకాలతో ఉంటుంది. అడవి బర్రెలు, అడవి దున్నలు, దుప్పి వంటివి ఈ ప్రాంతపు సాధారణ జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అంటారు. ముల్ల పొదలు, పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఉంటాయి. ఉష్ణమండల ఎడార్లు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం, ధ్రువ ప్రాంతాలలో టండ్రా రకపు వృక్షజాలం ఉంటుంది. నాచు, లైకన్,
చిన్న చిన్న పొదలు వంటివి ఇక్కడ ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలంను టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. సీల్, వాల్రస్, మస్క్, ఆక్సెన్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగుబంటు, ధ్రువపు నక్క వంటివి టండ్రా ప్రాంత సాధారణ జంతువులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ దెమ్.